కంచాయిలే గారి అది అది కూడా మీరు ఇలానే రైజ్ అయినట్టున్నారు రైజ్ అవ్వటం కాదండి ఆయన బ్రాహ్మణులు సోమరులు అని ఆయన ఒక పుస్తకం రాశాడు కోమట్లు స్మగ్లర్లు అని రాశాడు ఫస్ట్ అది అది తప్పు అని చెప్పి నేను చెప్పాను కో మొట్టమొట్ట కోమట్ల గురించి వచ్చింది వైశ్యులు స్మగ్లర్లు సామాజిక స్మగ్లర్లు అన్నాడు అది తప్పు ఎందుకనంటే ఈ భారతదేశాన్ని ఆర్థికంగా పరిపుష్టం చేసింది వైశ్యులు అంటే మనకు ఉన్నటువంటి ఆ రోజున ఉన్న వ్యవస్థలో ఒక మీ మీ చిన్నప్పుడు మీకు తెలుసో లేదో ఒక ఊరికి ఒక కోమటి కొట్టు ఉండేది అది ఇంకోటి ఉండేది చిన్న చిన్న ఊళ్ళకి ఆ కోమటి కొట్టు మొత్తం ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక నాలుగైదు వందల కుటుంబాలని అది అప్పించేదండి బియ్యము కందిపప్పు ఉప్పు పప్పు అన్నీ వాళ్ళు గబుక్కుని లేదు అని అంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు రాసేసుకుని పద్దు రాసేసుకుని ఇచ్చేవాళ్ళు మళ్ళీ పది రోజులకో పదిహేను రోజులకో ఎప్పుడో వాళ్ళకి డబ్బులు వచ్చినప్పుడు ఇచ్చేవాళ్ళు ఇవాళ ప్రతి ఊరికి మూడు బ్యాంకులు ఉన్నాయి గ్రామీణ బ్యాంకు రాష్ట్ర బ్యాంకు కేంద్ర బ్యాంకులు కూడా ఉన్నాయి రైతులు ఆత్మహత్య వస్తున్నారు ఆ రోజున కోమటి కొట్లు ఉన్న రోజున ఒక్క రైతు ఆత్మహత్య చేసుకున్నాడండి ఎవడన్నా ఆత్మహత్య చేసుకున్నాడా బ్యాంకులు చేయలేనటువంటి పనిని ఆ రోజున ఈ వ్యవస్థలో వైశ్యుల దుకాణాలు వాళ్ళ మంచితనం చేసింది వాళ్ళు స్మగ్లర్లు ఎట్లా అవుతారండి నానా చవులు చచ్చి ఇట్లా కూర్చుని పొద్దున్న షాపు తీస్తే ఆ రోజున వాళ్ళు షాపు దిగిపోతే ఎవరికండి కందిపప్పు కానీ పెసరపప్పు కానీ ఉప్పు కానీ ఏదన్నా ఎవరికైనా దొరుకుతుంది సామాన్యులు ఇళ్ళ ఇళ్లలో వాళ్ళు పొద్దున్నే ఏడింటికల్లా కొట్టు ఆరింటికి కొట్టు తీసేవాళ్ళు కొట్టు తీసేలా కూర్చుని ఉంటే సాయంత్రం తొమ్మిది ఎనిమిది వరకు కనీసం ఎనిమిది వరకు ఉండేవాళ్ళు ఉండి వాళ్ళు వాళ్ళు స్మగ్లర్లు ఎట్ అవుతారండి ఏమండి నాకు పట్టికి బెల్లం కావాలంటే ఇక్కడ కూర్చుని అరే కరకాయ కరకాయల డబ్బా పక్కన అదే పలానా డబ్బా పక్కన పట్టికి బెల్లం ఉంటుంది తీసుకురారండి ఆ పట్టికి బెల్లం తీసుకొస్తే నాకు జీలకర్ర కావాలి అరే తీసుకు ఇక్కడ అది ఏది ఎక్కడుందో చెప్తాడు ఇవాళ దానికి ఒక పెద్ద సిస్టము కంప్యూటర్లో మేధావులు అందరూ కూడా ఈ సూపర్ మార్కెట్లో ఎక్కడ ఏది పెట్టాలో అంత సిస్టమ్ చేసి పెడతారండి అందరూ కూడా దానికి వా ఇక్కడ కూర్చుని నూట యాభై రకాల రెండు వందల రకాల వస్తువులన్నిటిని కూడా తెచ్చుకుని తను అది పెట్టి ఏది ఎక్కడుందో బా కుర్రాడికి చెబుతాడు అక్కడ ఉంది పట్టరారా అని దాన్ని పొట్లం కట్టి వాళ్ళకి ఇచ్చి వాళ్ళు కావాలంటే అప్పులు ఇచ్చి మొత్తం వాళ్ళ వ్యవస్థలో ఒక భాగం అయ్యారు ఏమండి అటు అటువంటి వాళ్ళని వాళ్ళు సామాజిక స్మగ్లర్లు అది నాకు బాధ కలిగించి అది తప్పు అన్న దాంతో నా మీద పడ్డాడు అప్పుడు నేను అసలు ముందు అసలు ఆయన ఏం రాశాడో తెలియాలిగా మనకి మాట్లాడటానికి అంటే అప్పుడు నాకు అది పీడిఎఫ్ పంపించారు వాట్సాప్లో అవి చూశా చూస్తే దాంట్లో బ్రాహ్మణ గురించి ఉంది అసలు ముందు మాట్లాడింది బ్రాహ్మణ గురించి కాదు బ్రాహ్మలు సోమరులు అన్నాడు వాళ్ళేమో స్మగ్లర్లు వీళ్ళు సోమరులు అని ఎందుకని సోమరులు అన్నాడు అని చెప్పి మొత్తం చదివే చెప్ చె అసలు ముందు తెలియాలి కదా మనకి మాట్లాడటానికి చూస్తే అన్ని అబద్ధాలండి బ్రాహ్మలు పిరికితనము కమల పిల్లలు అన్నాడండి ఆయన మంగళపాండే బ్రాహ్మడు ఆంధ్ర టంగుటూరు ప్రకాశం పంతులు బ్రాహ్మడు లక్ష పీరేశలింగం పంతులు బ్రాహ్మడు గురజాడ బ్రాహ్మడు అందరు సమాజాన్ని ఎదిరి ధిక్కిరించిన వాళ్ళు గిడుగు రామమూర్తి పంతులు వాడుక భాష కోసం సమాజాన్ని ధిక్కరించి తిట్టు తినవాళ్ళు వీళ్ళందరూ ఒక లక్ష మంది బ్రాహ్మణులు చెప్తాను నేను బ్రాహ్మలు సోమవారులు పిరికితనము బ్రాహ్మలు కమల పిల్లలు అన్నాడు ఇట్లాంటి ఒక ఎనభై రెండు పాయింట్లు రాశాడు ఆయన అస్తే అప్పుడు నేను దా దాంతో మా విభేదించా విభేదించరా మీరు నా నాకైతే చెప్తున్నాను నాకు ఆ పౌరుషం ఉన్నది అది తప్పు అనిపించింది నేను విభేదించాను నీ కులాన్ని నీ మతాన్ని నీ జాతిని నీ నేలని నీ భాషని అవతల వాడు దుర్మార్గంగా నిష్కారణంగా విమర్శించినప్పుడు మాట్లాడకపోతే ఎందుకండి బతకటం కావాలని మన్ని కార్నర్ చేసి ఏదో రకంగా మన్ని రచ్చగొట్టి దెబ్బతీయాలని వ్యూహం పన్ని వచ్చాడు అనుకోండి అప్పుడు మనం మాట్లాడకూడదు కానీ అది అది పని కట్టుకుని ఒక ఒక సెన్సేషన్ రేపాలి వీళ్ళందరినీ ఇది చేయాలి అని వచ్చినప్పుడు అది వాక్కుకి సంబంధించిందే కదా నువ్వు రచన చేశావు రచన చేసినప్పుడు నేను కూడా దాన్ని ఖండించవచ్చు అంతవరకు చేసాం అలా కాకుండా వేరే ఇంకా రకాలుగా వేరే వేరే వ్యూహాలతో వచ్చారనుకోండి అప్పుడు ఏం జరిగేదో అది వేరే అందుకే నేను వైశ్యుల్ని సమర్థించి బ్రాహ్మణ్ని కూడా స్వామవర్లు అన్నప్పుడు ఎనభై రెండు పాయింట్లు అన్నాడండి ఎనభై రెండు రకాలుగా బ్రాహ్మణులని ఆయన పుస్తకంలో రాశాడు ఆయన ప్రొఫెసరు నేను కాదు ప్రొఫెసర్ రాసింది ఏదన్నా నిరూపించాలి కదా ఈ ఎనభై రెండు పాయింట్లో ఒక్క పాయింట్ నిరూపించండి ఒక్కటి బ్రాహ్మణుల గురించి మీరు ఆరోపించినటువంటి ఒక్కటి నిరూపించండి పది లక్షలు ఇస్తాను మీకు అప్పు చేసినా సరే నేను ఇప్పటికి కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నాను అండి ఆ పుస్తకంలోనూ ఆయన తప్పు రాసాడు ఆయన ఒక ఎమోషనల్గా ఆవేశంగా అర్ధరహితంగా మాట్లాడేసాడు ఆయన అది ఆయన తెలుసుకున్నాడు ఆయనకి వెళ్ళిపోయాడు ఇది బాహుబలిది ఎట్లా అండి ఫస్ట్ ఒక ఒక పాట రాశారు దాంట్లో బాహుబలి అసలు నేను ఏం పాట ఏం రాయలేదండి అసలు ఏం రాయలేదు నేను రాయలేదు దాంట్లో ఏం జరిగింది అక్కడ బాహుబలిది మరి ఏ ఏమీ నిజానికి ఏం లేదు నన్ను మొట్టమొదట నేను దానికి డైలాగులు రాయాలని నేను అనుకున్నాం విజేంద్ర ప్రసాద్ గారే సజెస్ట్ చేశారు రాజమౌళి గారికి ఇచ్చినప్పుడు వాళ్ళు చక్కగా నన్ను రిసీవ్ చేసుకున్నారు మా నాన్నగారు చెప్పిన తర్వాత నేను కాదనేది లేదండి తప్పకుండా అన్నారు సరే అట్లా స్టోరీ డిస్కషన్స్కి ఒక రెండు నెలలు రెండు నెల పదిహేను వేలు సుమారుగా వెళ్ళాను నేను ఆ వెళ్ళిన తర్వాత వాళ్ళకు ఒక రెండు రెండున్నర సంవత్సరాలు వాళ్ళు ఆ సినిమా తీస్తారు కదా వాళ్ళతో ఉండాలి అని అన్నారు వాళ్ళతో ఉండాలని అన్నప్పుడు నాకు అది కష్టం అవుతుంది ఎందుకంటే నేను నేను వెళ్ళే సభలకు కానీ మిగతా కార్యక్రమాలు అన్నీ కాకుండా దాంతో అంకితమై ఉండాలి అది నాకు కుదరల అది నాకు కుదరలేదు నేను నాకు కుదరదని చెప్పాను దాని తర్వాత నేను వర్క్ చేసినంత వరకు కూడా నాకు ఒక అమౌంట్ ఇచ్చారు ఓకే మంచి అమౌంటే ఇచ్చారు దాంట్లో అసలు వాళ్ళది వాళ్ళది అంతా తప్పు లేదు వాళ్ళది నాది లేదు నేనే అనుకున్నది నాకు కుదరలేదు వాళ్ళు అనుకున్నట్టుగా నేను ఉండలేకపోయాను అంతే